ఏ రోజీ, ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసీట్ తీసుకురా. ఇదిగోనయ్యా, అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందుందు చూడు. డాక్టర్, ఏం పర్వాలేదు, ఇంతకు ముందు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ, మన తెలుగువాడే, ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతన్ని ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందన్న నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు చార్జ్ చేస్తారు. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి, అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో, అంతమంది తీసుకోండి చెప్తాను. ఓకే, ష్యూర్ ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి, స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే. హలో డాక్టర్ సతీష్. హలో డాక్టర్, వెల్కమ్. హలో, డాక్టర్ మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది, ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు, మిమ్మల్ని పిలిచినప్పుడు మళ్ళీ పోయింది, ఇంకో 2 గంటల్లో మొత్తం సెట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమ్మాయి కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్? ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 లాక్స్. ఓ, 5 లాక్స్. ఏంటి నీలు, పెళ్లి కుదిరిందటగా? అవును డాక్టర్. పెళ్లి అయ్యాక మర్చిపోవు కదా. పోండి సార్. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్ హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ, మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు, మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళకి కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు, కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది, ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఒక శవానికి మీరు 2 గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 నిమిషాల్లో మీ MD ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి, లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లు అందరూ శవాలుగా మారుతారు. సిగ్గు సిగ్గుగా లేదు, ఒక్కడు ఒకే ఒక్కడు మనందరినీ ఫోర్సన్ చేశాడు. వాడి దగ్గర ఇంకా ఏవే ఎవిడెన్స్లు ఉన్నాయో చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్, మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్, టోటల్గా ఒక ఫైలే ఉంది సార్. కోల్కటా ఫోన్ చేసి డాడీ లైన్లో పెట్టండి. సార్, ఋషి గారు లైన్లో ఉన్నారు. ఋషి, అన్నయ్య వాయు దిగ్బంధనంలో ఉన్నారు, ఒక నిమిషం లైన్లో ఉండు. వాయు దిగ్బంధనం అంటే ఏంటి సార్? ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉండడం, యోగాలో అదొక ప్రక్రియ. అన్నయ్య, రిషి ఫోన్. డాడీ, నేను రిషిని మాట్లాడుతున్నాను. చూడు, అక్కడ హాస్పిటల్కి ఏ డ్యామేజ్ జరిగినా అందరినీ ముక్కల కింద నరికేస్తాను. ఇండియాలో ఉన్నమన్న బిజినెస్లన్నిటికంటే హాస్పిటలే మేజర్ బిజినెస్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఈ విషయం బయటికి రాకుండా క్లోజ్ చేసే. ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసుని చూడాల్సి వస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడ్రా? నువ్వు కూర్చోన్నా, నిలబడితే వాడికి మర్యాద ఇచ్చామనుకుంటాడు. సో, నువ్వు నోరు తెరకుండా ఉండాలంటే 20 లక్షలు కావాలంటావు? 23 లక్షలు నేను కట్టిన 3 లక్షలతో కలిపి. 23?
అంత మర్యాద ఇవ్వకర్లా. అన్నా నేనెవరిని? గురువు గారిని చూస్తుంటే జెంట్లమెన్ లా ఉన్నారు. ఆయనతో క్లాష్ కంటే క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్. అవుట్. ఇవ్వగోనమ్మా, నీ భర్త సంపాదించిన 20 లక్షలు ఇందులో ఉన్నాయి. వీటితో మీ అమ్మాయిని బాగా చదివించి పెళ్లిళ్ళు చేయి. బతికి నన్నాళ్ళు మమ్మల్ని చంపాడు, ఇప్పుడు చచ్చిపోయి మమ్మల్ని బతికించాడు మీ పుణ్యవాణి. దాందే ఉందమ్మా, మీరు బయలుదేరండి. ఇలా తలలు ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది. ఒక హిందూ ఈశ్వరుణ్ణి మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసం నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు, కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకి. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల ఊరికే సిగ్గుచేటు. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. ఉత్తర్వు ప్రకారం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఈ హాస్పిటల్ కి, దానికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సీలు వేయడమైనది. సార్ మీరు ఎందుకు వచ్చారు సార్? ఈ జనం ఊరుకుని వెళ్ళలేరు. వాడు మన దగ్గర డబ్బు తీసుకుని కూడా మోసం చేశారు. సార్, అతను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ఆ 20 లక్షలు తీసుకున్న ముసల్దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే తనకు ఆ మాతృ దగ్గర మాత్రమే పరిచయం చెబుతుంది. వాడెవడో నాకు తెలియాలి, 24 గంటల్లో వాడు నా దగ్గర ఉండాలి. వాడెవడో తెలియకుండా ఎలా అన్నయ్యా? కొంచెం గుర్ర పెట్టండి రా. మన హాస్పిటల్లో 8 ఎంట్రన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఎంట్రన్స్ దగ్గర క్లోజ్ సర్కిట్ కెమెరాలు ఉన్నాయి కదా, ఏదో ఒక కెమెరాలో వాడు వచ్చింది రికార్డింగ్ ఉంటుంది కదా, ఆ కేసెట్ తెప్పించండి. సుబ్బు ఇక్కడే ఉంటున్నావా? అవునరా, మీట్ మై క్లాస్మేట్ బాలాజీ. హలో, నైస్ మీటింగ్. అదేంట్రా, మన ఇద్దరం సిటీ కాలేజ్ లో బిఎస్సీ వరకు చదువుకున్నాం, నాకు తెలియకుండా నీ క్లాస్మేట్ ఎప్పుడయ్యాడు? ఒరే సోడా బుడ్డి, మన ఇద్దరం సిటీ కాలేజ్ లో డిగ్రీ చేసాం, వీడు నేను నిజాం కాలేజ్ లో పీజీ చేసాం. డిగ్రీ ఒక కాలేజ్ లో, పీజీ ఒక కాలేజ్ లో చేయకూడదా ఏంటి? ఇప్పుడు చూడబోయేది హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్ దగ్గర రికార్డ్ అయిన క్యాసెట్ సార్. లేచేయ్. ఓకే సార్. మేడం ఈ ఫ్లాపీలో ఉన్న లిస్ట్ చూడాలి. ఆపండి 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 మేడం. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్న ఆ 2 పేర్లని సెపరేట్ చేయండి మేడం. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ ఇద్దరు ఏ కాలేజీలో చదివారు చూడండి మేడం. ప్రభాకర్ చదివింది హిందూ కాలేజ్ మచిలీపట్నం, మైనుద్దీన్ చదివింది జేకేసీ కాలేజ్ గుంటూరు. మేడం వీళ్ళు పీజీ ఎక్కడ చదివారో చూడండి. వాడు శవాన్ని తీసుకొచ్చిన టైం 10:45, మనకి క్యాసెట్లో చూపిస్తున్న టైం 10:38, అంటే ఇంకో 7 నిమిషాల్లో వాడెవడో మనం తెలుసుకోవచ్చు సార్. ఫార్వర్డ్ చేయ్. నేషనల్ కాలేజ్ హైదరాబాద్. ఎస్, ఇద్దరు ఒకే కాలేజ్. మేడం ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్లో రెడ్ కలర్లో ఉన్న పేర్లన్నీ సెపరేట్ చేసి వీళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారో చూడండి. నేషనల్ కాలేజ్, నేషనల్ కాలేజ్, అందరూ అదే కాలేజ్. ఇదంతా చేస్తున్నది నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్. వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడ జరుగుతున్న అవినీతిని ఎవరికో అందజేస్తున్నారు. ఎవరు ఆ సెంట్రల్ ఫిగర్?
అతనే సార్, అతనే. రివైండ్ రివైండ్ చేయి, క్లోజ్ కళ్ళు. ఇంకా ఇంకా నేషనల్ కాలేజ్ సార్, నాకు మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్టు, వాళ్ళ బయోడేటాలు కావాలి సార్. దేనికి? ఏసీఎఫ్ అనే సంస్థ గురించి మీరు వినే ఉంటారు. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ కేసు డీల్ చేసే ఆఫీసరా మీరు? నేను ఆఫీసర్ని కాదు సార్, ఆ ఆఫీసర్స్ డ్రైవర్ని. వాళ్ళకి తెలియకుండా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. డ్రైవర్వి? నువ్వు మా కాలేజ్ స్టూడెంట్స్ అనుమానిస్తున్నావా? సార్, ఎక్కడికి సార్ ఫోను? కమిషనర్ గారికి. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. వాళ్ళకి ఫోన్ చేసిన ఉద్యోగం పోతుంది సార్. ఏదో ప్రమోషన్ కోసం వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాను సార్. ముందు నువ్వు మర్యాదగా బయటికి నడు. అలా కాదు సార్. ఐ సే యు గెట్ అవుట్ సార్. నాకెవరు హెల్ప్ చేయకపోయినా ఈ కేసు మొత్తం క్లోజ్ చేయగలను. మీ కోఆపరేషన్ లేకుండా కూడా ఆధారాలు సంపాదించగలను. నాకు ఆ బ్రెయిన్ ఉంది. సార్, ఏంటి పోలీసులు వచ్చారు? మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ లిస్ట్ కావాలని వచ్చాడు. ఏదో ఏసీఎఫ్ కేసు ఇన్వెస్టిగేషన్ అట.